సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటుపై మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి జనవరి 12న అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ చలమేశ్వర్ ఇదే అంశానికి సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు నిరాకరించారు. సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాలకు కేసుల కేటాయింపునకు సంబంధించి తగిన మార్గదర్శకాలు రూపొందించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టలేనని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ దాఖలు చేసిన వ్యాజ్యం ఇవాళ తన ముందుకు రాగా ఈ మేరకు స్పష్టం చేశారు. ఇందుకు కారణాలు సుస్పష్టమని పేర్కొన్న జస్టిస్ చలమేశ్వర్ సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల కేటాయింపులపై మార్గదర్శకాలిచ్చి తర్వాత 24 గంటల్లోనే వాటిని రద్దు చేసే అవకాశాన్ని మరోసారి ఇవ్వబోనని వ్యాఖ్యానించారు. శాంతిభూషణ్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని జాబితాలో చేర్చలేదని పిటిషనర్ తరఫున వాదిస్తున్న ప్రశాంత్ భూషణ్ చెప్పగా జస్టిస్ చలమేశ్వర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అనంతరం ప్రశాంత్ భూషణ్ ఆ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా దృష్టికి తీసుకువెళ్లగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.